Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయపాటి సాంబశివరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, నీచమైనవి. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి, మేధావులు ఖండించాలి, విద్యావేత్తలు ఖండించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాతో పెట్టుకుంటే, మా కులంతో పెట్టుకుంటే మీరు లేచిపోతారు, మీరు జాగ్రత్త అనే రీతిలో రాయపాటి సాంబశివరావు గారు మాట్లాడుతున్నారంటే మనం ఎక్కడున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? హింసను రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ కూడా, హింసను ప్రేరేపించే మాటలు. నిజంగా అత్యంత బాధాకరం. రాయపాటి సాంబశివరావు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నటువంటి మాటలు అత్యంత బాధాకరం, అత్యంత హేయమైనవి, నీచమైనవి. రాయపాటి సాంబశివరావు గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు. ఆ కుటుంబం ఎటువంటిదో, వైఎస్ఆర్ కుటుంబం ఎటువంటిదో రాయపాటి సాంబశివరావు గారికి తెలిసే ఉంటుంది. తెలిసి కూడా మనసులో ఏదో కక్ష పెట్టుకున్నట్లు రాయపాటి సాంబశివరావు గారు మాట్లాడటం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ రోజున ఉంటాయి, రేపు ఉండవు. కానీ మంచితనం, విలువలు, మానవత్వం, మనం మాట్లాడే తీరు ఇవన్నీ కూడా రేపటి తరానికి అందించాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు. రాయపాటి సాంబశివరావు గారు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చాలా బాధాకరం. ప్రస్తుతం మనం కరోనా అనే వైరస్ మీద ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. ఇటువంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి పోరాడాలి, ఐక్యంగా ముందుకెళ్ళాలి. ఇటువంటి సమయంలో కులాల గురించి మాట్లాడుకుంటూ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాతో పెట్టుకుంటే నువ్వు పోతావన్న రీతిలో మాట్లాడితే రాయపాటి సాంబశివరావు గారు ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారు? ఆయన ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాయపాటి సాంబశివరావు గారు వ్యాఖ్యలు ఒక వర్గాన్ని సంతోష పెడుతూ ఉండవచ్చు, పెట్టవచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోట్లాది మంది ఓట్లేసి గెలిపించుకున్నటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, 22 లోక్సభ సీట్లు ఇచ్చారు. 9 నెలల కాలంలోనే యంగ్ డైనమిక్ సీఎంగా తానంటూ నిరూపించుకున్నారు. దేశంలోనే 4th ర్యాంకు తెచ్చుకున్నారు మంచి సీఎంగా పనిచేసి. కరోనా విజృంభణను అరికట్టడంలో జాతీయ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రథమ స్థానం ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన కండగా ఉండాల్సింది పోయి కులతత్వాన్ని మనసంతా నింపుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది అత్యంత హేయమైనటువంటి విషయం. దీని మీద ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించాలి, ప్రభుత్వ పెద్దలు స్పందించాలి. భవిష్యత్తులో మరొకరు రాయపాటి సాంబశివరావు గారిలా మాట్లాడకుండా మాట్లాడాలి అంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ మీద, ఆయన భద్రత మీద వైఎస్ఆర్ అభిమానుల్లో చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ఈ రోజున రాయపాటి సాంబశివరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వీటన్నిటినీ చూస్తుంటే, వింటుంటే వైఎస్ఆర్ అభిమానుల్లో చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా రక్షణ మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి, వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించాలి. రాయపాటి సాంబశివరావు గారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీదనే ఉంది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేయాలనుకుంటే భయపడేలా కూడా ప్రభుత్వ చర్యలు ఉండాలి.